Hello my dear friends, iroju meer chustunnatundi ee video roti preparation adi kuda okka chukka kuda noone veyakundane soft ga pongutu chala chakkaga roti prepare chesesukochu mari healthy recipe end varaku chudandi meeru cheyandi roti preparation kosam godham pindini 2 cupulu oka bowl lo veseskoni saripadinanta salt veseskoni majjiganu postunnanu oka cup daaka baaga mix cheyali ikkada gamaninchagalaru oil anedi assaru veyaledu వాటర్ ఒకవేళ తక్కువ అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి లేదంటే మజ్జిగ వాడుకోవచ్చు ఇక్కడ పిండిలో కమ్మటి మజ్జిగ వాడాల్సిన అవసరం లేదు కొంచెం పుల్లగా అయిపోయినా పర్లేదు వాడేసేయచ్చు ఇక్కడ నేను వాడినటువంటి మజ్జిగ మేగడ చిలికిన తర్వాత వస్తుంది కదా ఆ మజ్జిగ పోసానన్నమాట ఈ విధంగా మెత్తగా పిండి వచ్చేంత వరకు సాఫ్ట్ గా తగిలేంత వరకు కలుపుతూనే ఉండాలి చేతికి చూడండి అస్సలు అంటలేదు తర్వాత తడి గుడ్డను మూసేసి లిడ్ దాని మీద ఉంచేసి ఒక అర్ధ గంట వదిలేసేయండి దాదాపు 1 అవర్ దాకా ఉంచచ్చు ఆ తర్వాత చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది నెక్స్ట్ ఏంటంటే ఫ్లోర్ మీద లేదంటే పీట మీద పొడి పిండిని చల్లేసుకొని ఈ తడి పిండినంతా కూడా పర్చేసి బాగా సమభాగాలుగా చేసుకోవాలి ఉండలుగా చేసి అలా పక్కన ఉంచిన తర్వాత తడిగుడ్డ పర్చేసేయాలి ఆ ఉండల మీద తర్వాత ఒక్కొక్క చపాతీ ఈ విధంగా రౌండ్ గా రుద్దేసుకోవాలి సో మందం గమనించగలరు మీరు ఈ పిండి రేకును ఒక్కొక్కటిగా తీసేసి పెనం మీద కాల్చేసేయాలి అది కూడా ఆయిల్ అనేది వేయకుండానే సో ఎలా అంటే పెనంని స్టవ్ మీద హై ఫ్లేమ్లో ఉంచేసిన తర్వాత మీడియం ఫ్లేమ్కు పెట్టేసి ఈ రేకును వేసేసి కాల్చాలి అలా అటు ఇటు తిప్పుతూ పైన ప్రెజర్ ఇచ్చినట్లయితే గరిటతో లేదంటే చెలాకతో ఈ విధంగా చక్కగా పొంగుతూ మంచి సాటిస్ఫాక్షన్గా ఉంటుంది చేసేటప్పుడు తినేటప్పుడు కూడా అంత సాఫ్ట్గా ఉంటాయి ఈ రోటీలు అనేది సో ఈ విధంగా ఒక్కొక్కటిగా రుద్దుతూ ఒక్కొక్కటిగా కాలుస్తూ ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలి సో చాలా ప్రతి ఒక్కటి పొంగింది ఇక్కడ రోటీ అనేది సో ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయలేదు ఇంకా ఇలా చేసుకొని తింటే హెల్తీనే కదా మన బాడీకి రోటీ ప్రిపరేషన్ ప్రాసెస్ మరియు వీడియో నచ్చే ఉంటుంది కదా మీకు లైక్ చేయండి నచ్చింది కదా మీకు షేరింగ్ ఎలాగో చేస్తారు కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే నోటిఫికేషన్ బెల్ని టచ్ చేయండి అన్ని వీడియోస్ చూసి నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వండి కామెంట్స్ రాయండి ప్లీజ్ ఈ రోటీలు తినడానికి నేను ఇక్కడ చేసినటువంటి కర్రీ వచ్చేసి ఆనియన్ కుర్మా ఉడికించి తిరుమాత వేసిన అలచందలు ఈ రెండు కాంబినేషన్తో ఈ రోటీ అదిరిపోయింది మీరు కూడా ట్రై చేయండి టిప్స్ అయితే మరొకసారి చెప్తాను వినండి ఆయిల్ అయితే వేయాల్సిన పని లేదు గోధుమ పిండిలో మజ్జిగను పోసేసి బాగా కలపాలి బాగా సాఫ్ట్గా వచ్చేంత వరకు పిండిని మిక్స్ చేస్తూనే ఉండాలి ఆ తర్వాత తడి క్లాత్ని ఆ పిండి మీద పరిచేసి లిడ్ ఉంచాలి తప్పకుండా సో ఆ తర్వాత మనం రోటీలు ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు చేసిన తర్వాత రోటీలు మీకు ఎలా వచ్చాయో తప్పకుండా నాకు తెలియజేయండి